మీ మీద పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కదా. అవినీతి ఆరోపణలకు నేనేమన్నా పదవులు చేశానా? ప్రభుత్వంలో ఉన్నోళ్ళు తినేసిన దాన్ని అవినీతి అంటారు. మాది అవినీతి కాదు. మేము ఇండస్ట్రీలు పెట్టాం, ఇండస్ట్రీలు ఇంప్లిమెంట్ చేసాం, ఇండస్ట్రీలు సిక్కాని సో లోన్ తీసుకుంది ఇండస్ట్రీ. చాలాసార్లు ఇది ఎక్స్ప్లెయిన్ చేశా. అవినీతి అంటే ప్రభుత్వ సొమ్మును తినేయటం, లంచాలు తీసేసుకుంటాం, ఇది అవినీతి. మీరు 50 నుంచి 70 కోట్లు ఇచ్చి టికెట్ ఆ రోజు కొనుక్కున్న మాట వాస్తవమా? ఏమైనా డబ్బు? అరే నన్ను బతిమాలితే నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది? అటు నుంచి ఒక వర్షను, ఇటు నుంచి ఒక వర్షను, ఇందులో అది తప్పు. నాకు టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే ఆ ఒక ఇది కూడా ఉంది కదా, వైసీపీ అందరికీ కూడా టికెట్లు డబ్బులు తీసుకొని ఇచ్చిందనే మాట ఉంది కదా. ఇది ఒకటి ఇన్ని చెప్పిన వాళ్ళు ఇది ఒకటి చెప్పలేకపోతున్నారు. ఏంది సింగిల్ ఎంపీ కూడా రాజుగారు చెల్లించాలా? చిచ్చి క్వశ్చన్ లేదు. వాళ్ళు బతిలాడితేనే మీరు వెళ్ళారా? కాళ్ళ వెళ్ళబడితే వెళ్ళా. వాళ్ళు సేమ్, మీరు కాళ్ళ వెళ్ళబడితే బీఫామ్ ఇచ్చారంటారు, మీరు వాళ్ళు కాళ్ళ వెళ్ళబడితే. సరే మరి నేను ఎక్కడ ఉన్నానో బీఫామ్ ఇచ్చినప్పుడు కనుక్కోండి. నేను కనీసం ఎవడో నా ఆఫీస్ బాయ్ని పంపించి తెచ్చుకున్నా బీఫామ్ వాళ్ళ ఆఫీస్ నుంచి. వాళ్ళు ఏ రోజైనా చర్చకు సిద్ధమా అంటే సిద్ధమా ఈ విషయంలో? ఏది తెలియబడి అంటే గాలితో నేను కూర్చోను. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ రెడీ, ఎస్ ఐఎమ్ రెడీ, బట్ ఈ సత్తరకాయ బ్యాచ్. సో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే కోటరీ గురించి రాజుగారి మాటల్లో ఏముంది పాపం, వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చుట్టూ ఉంటారు. ఐ కెన్ ఓన్లీ పిటీ దెమ్. ఏ బ్రతుకు తెరువు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఏముంది అందులో? వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం. సో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసినప్పుడు మీ కంపెనీ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. అలాగే వాళ్ళదే ఉంది పాపం, మేబీ లిటిల్ గ్లోరిఫైడ్ ఎంప్లాయీస్ అంతే తప్ప. వన్ ఆఫ్ ది ప్రభుత్వ సలహాదారుడు రామచంద్రమూర్తి గారు అంటే హెల్త్ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తప్పుకున్నాడు. ఆయన కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం కలిసే అవకాశం లేనప్పుడు నేను ఎందుకు అనేది తప్పుకున్నారా? అలాగా కొంచెం మరి మనస్సాక్షిని చంపుకోలేని రామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళు వచ్చేస్తారు. అందుకనే నేను చెప్పింది, ఏదో పాప వీ హ్యావ్ టు పిటీ దెమ్ అని అన్నాను కదా. ఇలాంటి వాళ్ళు ఉండలేరు. సలహాదారుడిగా పెట్టుకుని కనీసం సంవత్సరన్నర కాలంలో ఒక సలహా కూడా స్వీకరించకపోగా అడిగితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఏదో అనారోగ్యమనో ఇంకోటైనా చెప్పి బయటకు వచ్చేయాలి కదా. మళ్ళీ మందలించి రాలేరు కనుక సంస్కారం అడ్డుపడుతుంది కనుక అని పేరులోనే శ్రీరామచంద్రుడు ఉన్నాడు కాబట్టి మరి ఏదో వచ్చేసారు. ఇంకేముంది, మనం బయటకు వస్తే దమ్ముడికి చలవన్న వాళ్ళు అలా పడి ఉంటారు. ఏ సలహాదారుడి పరిస్థితి అయినా అంతే అక్కడ నాకు తెలిసినంతవరకు. ఎమ్మెల్యేలు మంత్రుల పరిస్థితి ఏముంది? మంత్రుల పరిస్థితి ఉంది, మంత్రులు వచ్చారుగా చాలు, దే ఆర్ హ్యాపీ, ఫ్రీడమ్ ఇచ్చారు మంత్రులకి. ఎందుకంటే ఏ శాఖ మంత్రి ఆ శాఖ గురించి మాట్లాడు, పక్క శాఖల గురించి మాట్లాడతారు. ఇవాళ సత్యబాబు గారేమో పోలవరం గురించి మాట్లాడారు, మొన్న సత్యబాబు గారు మున్సిపల్ ఎలక్షన్ గురించి ఏమో సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మాట్లాడారు. అలా ఎవరికాళ్ళు ఒకరికొకరు చేదోడు వాదోడుగా వాళ్ళ శాఖ తప్పితే ప్రతి శాఖని ప్రతి ఒడు చూసుకుంటున్నారు, కాలక్షేపం చేసుకుంటున్నారు. మంత్రులారు హ్యాపీ. పార్టీలో ప్రతిదానికి ముందు వరుసలో ఉండి ఎంత అంటే అంత ఒక విధంగా ఫైర్ బ్రాండ్ అంటుంటారు కదా రోజాని, రోజాకి అంటే మీకు ఇన్ని మాట్లాడిన వాళ్ళకి ఇది కూడా బాగా తెలిసి ఉంటుంది, ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అనుకుంటున్నారు? ఏమోనండి, మరి అంటే రెడ్లు ఎక్కువైపోయారని చెప్పి ఇచ్చి ఉండకపోవచ్చు. అదర్వైజ్ షీఈస్ కాంపిటెంట్, దెర్ ఇస్ నో డౌట్. షీ స్పీక్స్ వెల్ అండ్ షీ వర్క్డ్ ఫర్ ద పార్టీ, షీ డిజర్వ్స్ మినిస్టర్షిప్, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఎంతమంది రెడ్లకి ఇవ్వగలరు? ఇప్పటికే రెడ్లు పార్టీ, రెడ్లు పార్టీ అని అందరూ అంటున్నారు. సో పర్హాప్స్ హర్ కాస్ట్ వుడ్ కమ్ ఆన్ హర్ వే అనుకుంటున్నాను నేను. పైగా అదే జిల్లాలో మరి ఇంకో పెద్దరెడ్డి గారు కూడా ఉన్నారు కదా, పెద్దిరెడ్డి గారు. సో ఒకే జిల్లాలో మరి అకామిడేషన్ ప్రాబ్లం అయి ఉంటుంది. బట్ ఏపీఐఎస్సి చైర్మన్ ఇస్ చైర్పర్సన్ ఈస్ ఎ వెరీ గుడ్ పోస్ట్. అది పెద్దగా చాలా శాఖల కన్నా కూడా అది డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో. అండ్ ఐ డోంట్ థింక్ మరి ఆవిడకి
రిగ్రెట్స్ ఉన్నాయని నేనైతే అనుకోను. ఎందుకంటే మంచి పోస్టే ఇచ్చారు. వీళ్ళందరికీ ఎవ్వరికి రిగ్రెట్స్ లేవు, మరి మీకు మాత్రమే ఎందుకు వచ్చాయి? అంటే ఎందుకు మీరొక్కరే ఇలా తయారయ్యారనుకోవచ్చా? నాకైతే రెబల్లే. అంటే దీని ఏమంటారు, సొంత పార్టీలో ఉండి సరే మీరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, దాన్ని ఏమంటాము, రెబలే అంటాము, ప్రతిపక్షం అనలేము కానీ రెబల్ అంటాము. ఎందుకు మరి మీరే ఇలా ఎందుకు తయారయ్యారనుకోవచ్చు? ప్రజలు జరుగుబాటు గురించి మాట్లాడుతున్నాను నేను, దాన్ని మీరు తిరుగుబాటు అని పేరు పెట్టారు. ఎక్కడో ఇగో హత్య అయింది మీకు, చాలా కదా, చాలా హత్య అయింది. నాకు తెలిసి మీరు సమస్యలను తీసుకెళ్ళడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని హత్య అయి ఉంటారేమో. అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే నేను హత్య అవ్వటం పాయింట్ అక్కడి నుంచే వచ్చింది కదా, కలియుగ దైవం ఇష్యూ అయినా తర్వాత ఇసుక అయినా ఇంకేదైనా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అసలు లిటిల్ ఐ కేర్ ఏ డ్యామ్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అకార్డింగ్ టు మీ ముఖ్యమంత్రి ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ పోస్ట్. ఎనీ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ చీఫ్ మినిస్టర్ ర్యాంక్. మా సెషన్ జరిగితే రోజుకి 20 మంది క్యాబినెట్ మినిస్టర్లతో మాట్లాడతాను. కానీ రాష్ట్రానికి ఒక ముఖ్యుడు కదా. అయితే నేను ముఖ్యుడే. ముఖ్యమంత్రి ఒకటే ఉంటారు కదా. స్టడీ పొలిటికల్ సైన్స్ యూ షుడ్ నో చీఫ్ మినిస్టర్ ఈజ్ వన్ అమాంగ్ ద మినిస్టర్స్ అండ్ హీ ఈజ్ బై వర్చ్యూ ఆఫ్ ద డిజిగ్నేషన్ యాజ్ చీఫ్ మినిస్టర్ హీఈస్ నెంబర్ వన్ అమాంగ్ ద ఈక్వల్స్. ఆల్ ఆర్ ఈక్వల్. హీఈస్ నెంబర్ వన్ అమాంగ్ ద ఈక్వల్స్ అనేది డెఫినేషన్ అక్కడ. అది తెలుసుకోవాలి. నేనేదో పెద్ద పుడ్డింగ్ నేనేదో మహానుభావుడు అనుకుంటే స్లోగా తెలుస్తుంది. ఎవరు నేను ఎంతోమంది ముఖ్యమంత్రులతో చాలా క్లోజ్గా ఉన్నా. ఈయన తండ్రి గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను చాలా క్లోజ్. ఎంత వ్యత్యాసము తండ్రికి కొడుకు మధ్యలో వ్యత్యాసం? ఈయన ఎవరిని కలవడం ఆయన అందరినీ కలుస్తాడు అంతే వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకున్న వ్యత్యాసం? వ్యత్యాసం ఏముంది? ఈయనకన్నా చంద్రబాబు నాయుడు గారు పొడుగు. ఈయన 1.5 సంవత్సరాలు చేశాడు, ఆయన 14 ఏళ్ళు చేశాడు ముఖ్యమంత్రి. కంబైండ్ స్టేట్లోనే 9 ఏళ్ళు చేశాడు. మరి ఒకప్పుడు మరి ఎన్డీఏలో చక్రం తిప్పాడు ఆయన. ఈజ్ నాట్ ఏ స్మాల్ గై. ఇదిలో ఉంది 1.5 ఇయర్ అయింది సీఎం అయ్యి. వ్యత్యాసం అంటే మరి ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ప్రేజింగ్ చంద్రబాబు నాయుడు గారు అరే సి వన్ షుడ్ రెస్పెక్ట్ పీపుల్. ఎవరిని అలా తీసి పడేయకూడదు అని అంటాను. ఎవరు తీసి పడేస్తారు అనుకుంటున్నారు రెస్పెక్ట్ లేకుండా? ఏమనుకోవట్లేదు, మీకే తెలుసు కదా. ప్రతీదీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరెవరికి ఎంత మర్యాద ఇస్తున్నారో, ట్వీట్లు ఎలా పెడుతున్నారో కొంచెం. మిగతా వాళ్ళు కూడా అసంతృప్తిలో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు మీలాగా? సమస్యల గురించి కానీ లేదంటే ప్రజల వైపున గురించి కానీ అన్నీ బాగా ఉన్నాయని చెప్తున్నారు. మీరొక్కరు మాత్రమే అన్నీ మిస్యూజ్ అవుతున్నాయనేసి రోజొకటి మీరు రచపండ్లు చెప్తున్నారు. మరి నన్ను అడిగితే ఎలా, మిగిలిన వాళ్ళని అడగాలి. మీరు ఎందుకు మాట్లాడతా లేదండి? మీరు ఒక్కరే బౌండరీ దాటి బయటకు వచ్చారు. ఎలా అనుకుంటే అలా, ఐ కాంట్ ఆన్సర్. నేను చెప్పేది ఒకటే, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మనల్ని నమ్మి ఓట్లు వేశారు, 151 సీట్లు వచ్చినాయి, మనం నమ్మించగలిగాం ప్రజల్ని. బట్ రిజల్ట్స్ తేడాగా ఉన్నాయి, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని. ఎందుకంటే నాకు ఇతని దగ్గర నాకు ఏ పదవి అవసరం లేదు, ముఖ్యమంత్రి గారికి భజన కొట్టవలసిన అవసరం నాకు అసలు లేదు. సో కాబట్టి నేను ధైర్యంగా సమస్యను చెప్తున్నా, విని అర్థం చేసుకుంటే ఆయనకి మంచిది, ప్రజలకే మంచిది. ఆయనకి మంచిది అని ఎందుకంటున్నానంటే ఆయన 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా. ఆయనకి మంచిది, ప్రజలకి మంచిది. వినకపోతే ఏముంది, ప్రజలకు ఒక 3.5 ఏళ్ళు ఎలక్షన్ వస్తుంది కదా, వాళ్ళే చూసుకుంటారు. నువ్వు అనుకున్నట్టు 30 ఏళ్ళు ఉండాలంటే వీళ్ళ మనసులో ఆ స్థానం స్థిరంగా ఉండాలి. అది కొంచెం అస్థిరంగా ఈ ప్రమాదం ఉంది అని చెప్పి నేను చెప్తున్నా. వాళ్ళ బాకాదారులు వాళ్ళ బాకాసురులు మాట్లాడింటే మనం ఏం చేయగలం? ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి మంచి చెప్పడం నా ధర్మం.
చెప్పటమే నా ధర్మం. మంచి మంచి అంటే అంత పార్టీ అంత చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. మంచి మంచి అంటే అంత చెడు చెడు మార్గంలోనే పోతుందనే మీ ఉద్దేశం అని నేను అంటలా. చాలా చాలా సార్లు ప్రస్తావిస్తా చాలా మంచి మంచిగా వెళ్ళలేదు అన్నంత మాత్రమే చెడుగా వెళ్తానని ఎందుకు అనుకోవాలి? థింక్ పాజిటివ్. చెప్పిందని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV.